అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏదైతే లాస్ట్ టైం మనము బేసిక్ బాడీ బ్లాక్ ప్రిపేర్ చేసాం కదా దాన్ బేస్ చేసుకొని మనము నెక్స్ట్ డిజైన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు క్లాస్ చెప్పాలనుకుంటున్నాను మీకు ఓకేనా సో నేను 1/4 ని మీరు ఇలా రెడీ చేసి పెట్టుకోండి నేను ఓన్లీ డాట్స్ మాత్రమే తీసుకున్నాను ఇందులో నేను కటింగ్ చేయలేదు జస్ట్ డాట్స్ తీసుకున్నాను ఓకే జస్ట్ డాట్స్ ओके वेस्ट डॉट एंड आर्म होल डॉट मात्रमु मार्क चेसी जस्ट नेक एंड आर्म होल कट चेसी तीसुकुन्नाम सो दीन बेस चेसुकोनी मनमु डिजाइन्स एला प्रिपेयर चेसुकोवच्चु नेक डीप्स एला तीसुकोवच्चु अनेदि नेनु मीकु ई रोज़ चेप्तानु 3/4 पैटर्न चेसी अंदुलो डॉट्स डिफरेंट डिफरेंट डॉट्स अंटे एला चेसुकोवालंटे डबल डॉट्स कदा इक्कड टू साइड्स डॉट्स उंदि चाला मंदिकि टू साइड्स इष्टं उंडदु सिंगल डॉट तो एला चेसुकोवालि మనము క్రాప్ లెంగ్త్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు జస్ట్ 1 డాట్ ఉంటే చాలు అనుకుంటారు సో అలా 1 డాట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ రోజు క్లాస్ చెప్తాను మీకు అట్ ది సేమ్ టైం రెగ్యులర్ సైజ్ బ్లౌజ్ కటింగ్ కూడా ఒకటి చేసి చూపిస్తాను ఆల్్రెడీ కటింగ్ అనేది బేసిక్ గా ఎలా చేయాలి అనేది మీకు ఆల్్రెడీ పేపర్ కటింగ్ తో చేసి చూపించేశాను సో ఆ పేపర్ కటింగ్ యూస్ చేసి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అనేది ఈ రోజు నేను మీకు చేసి చూపిస్తాను అడ్జస్ట్మెంట్స్ అంటే నెక్ డీప్ పెరిగేకొద్దికి ఆర్మ్ హోల్ ని ఎలా అంటే షోల్డర్ ని ఎలా సెట్ చేసుకోవాలి ఆర్మ్ హోల్ ని ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పి మీకు స్టిచ్చింగ్ అనేది ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇందులో నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఒక్కొక్క పార్ట్ ని సెపరేట్ గా స్టిచ్ చేసి చూపిస్తాను అది మీరు ఒక చిన్న క్లాత్ లో అంటే ఒక 10 ఇంచ్ క్లాత్ లో సెపరేట్ గా స్టిచ్ చేసి మీరు ఫైల్ చేసి పెట్టుకోండి సో దట్ ఏమంటే మీకు ఫ్యూచర్ రిఫరెన్స్ కి చాలా యూస్ అవుతుంది అండ్ అట్ ది సేమ్ టైం అది ప్రాక్టీస్ చేయాలి అప్పుడే బ్లౌజ్ లో స్టిచ్ చేస్తే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది మీకు సెపరేట్ సెపరేట్ గా స్టిచ్ చేస్తే మేబీ బోర్ కొట్టొచ్చని నేను డైరెక్ట్ గా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మీకు ఒకసారి ప్రాక్టీస్ కోసం అని ఒకసారి చెప్పి నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్ బ్లౌజ్ మీద దాన్ని ఎలా యూస్ చేయాలి అనేది కూడా మీకు ఒకసారి చెప్పు ఓకే సైడ్ పీస్ మిడిల్ పీస్ విత్ డాట్ తో ఇది కటింగ్ అయిపోయింది సో మీరు కటింగ్ లేకుండా ఇలాగే పెట్టాలి కనిపిస్తుందా ఇది వితౌట్ కటింగ్ అన్నమాట జస్ట్ డాట్స్ కి మార్క్ చేసుకొని బ్లెండ్ చేయకుండా అలాగే పెట్టాం అన్నమాట ఇది సో మీకు ఈ ఇది కావాలి మీకు రికార్డ్ లో అయితే డ్రా డ్రాఫ్ట్ చేసుకొని డీటెయిల్స్ ఎలాగైతే నేను ఒక నోట్స్ లో మెన్షన్ చేశాను అలాగా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ రాసుకున్నారంటే మీకు ఎప్పటికి క్లియర్ గా అర్థమవుతుంది ఇంకొకటి ఇది హ్యాండీగా ఒకటి కట్ చేసి పెట్టుకోండి ఇది బేస్ అన్నమాట దీని బేస్ చేసుకొని అన్ని డిజైన్స్ వస్తాయి ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఇంకా మీకు చెప్పలేదు కదూ ఈ రోజు నేను హ్యాండ్స్ చెప్తాను చూడండి అట్ ది సేమ్ టైం డిజైన్స్ ఎలా చేసుకోవాలో కూడా ఈ రోజు చెప్తాను మీకు హ్యాండ్ లెంగ్త్ 5 ఇంచెస్ ఓకే హ్యాండ్ లెంగ్త్ నేను మీకు అర్థమవడానికి కొంచెం పెద్దగా రాస్తున్నాను మీరు 1/4 యూస్ చేసి సెంటీమీటర్ లో రాసుకోండి నెక్స్ట్ ఓకేనా సో ఇక్కడి నుంచి ఇక్కడికి నెక్స్ట్ 4th 3rd ఆర్మ్ హోల్ ఎంత 16/2 ఈక్వల్ టు 8 సో ఈ ఆర్మ్ హోల్ కి నోట్ అని రాసుకోండి నోట్ ఏంటి 3.25 డౌన్ తించాలి 3. ఇక్కడ రాసుకోండి నోట్ అని 3.25 ओके ఇక్కడికి ఇంకొక లైన్ వేసుకోండి ఇవి స్టాండర్డ్స్ ఉంటుంది అవి నేను మీకు సెపరేట్ గా ఒక క్లాస్ లో చెప్తాను ఏ సైజ్ వాళ్ళకి ఎంత వరకు తీసుకోవాలని యాక్చువల్లీ ఫార్ములాస్ ఉంటుంది కానీ ఫార్ములాస్ తీసుకుంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కన్ఫ్యూజ్ అయిపోతారు సో ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే 8 ఇంచెస్ కదా 8 ఇంచెస్ కదా ఈ పాయింట్ దగ్గర నుంచి 8 ఇంచెస్ ఈ లైన్ కి ఎక్కడ టచ్ అయితే అక్కడికి ఒక లైన్ వేసుకోండి నేను మీకు ఈజీగా అర్థమవడానికి ఈజీ ప్రాసెస్ లో చెప్తున్నాను ఓకే
యాక్చువల్లీ అయితే ఫార్ములాస్ ఉంటుంది వీటన్నిటికి. ఆ ఫార్ములాస్ అన్ని అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దట్ ఏంటి అంటే 40 సైజ్ కి 3.25 డౌన్ తీసుకోవాలి. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 3.25 ఇక్కడ వరకు, ఇది లెంగ్త్ 5 ఇంచ్, లూజ్ 6.5. అంటే ఓవరాల్ గా హ్యాండ్ లూజ్ 13, ఓవరాల్ హ్యాండ్ లూజ్ 13 బై 2 వేసుకున్నాం, 6.25 వచ్చింది. ఇక్కడ ఇది మిడ్ పాయింట్, ఓకే, ఇది ఒక మిడ్ పాయింట్, దీనికి దీనికి ఇది మిడ్ పాయింట్, దీనికి దీనికి ఇది మిడ్ పాయింట్, ఓకే. సో ఇక్కడ హాఫ్ ఇంచ్, హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ, ఓకే, హాఫ్ ఇంచ్ ఇలా పైకి తీసుకోండి. ఇది మిడ్ పాయింట్. ఇక్కడ 1/4 కన్నా కొంచెం 1/4 అనుకోండి, 1/4 ఇలా తీసుకోండి, 1/4. ఇక్కడ ఎలా గీయాలంటే మీకు ఈ స్కేల్ ఇంట్లో ఉంది అంటే దీన్ని యూజ్ చేస్తే నీట్ గా వచ్చేస్తుంది. నేను ఫస్ట్ పెన్సిల్తో వేసి మళ్ళీ వేస్తాము. చూసారా, ఇలా లైట్ గా కర్వ్ రావాలి. సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి, ఇక్కడ హాఫ్ ఇంచ్ లోపలికి. అంటే ఈ పాయింట్ దగ్గరకు వచ్చే కొద్దికి ఇలా ఎస్ షేప్ లో వచ్చేసేయాలి. చూడండి, ఈ పాయింట్ కంటే కిందకి రాకూడదు. ఫస్ట్ పెన్సిల్తో వేసి నేను వేస్తాను. ఇదిగోండి, ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా తగ్గాలి, ఓకే. ఇలా రావాలి. ఓవరాల్ గా కట్ చేస్తే ఇలా వస్తుంది. ఫ్రంట్ కి ఈ బ్యాక్ పీస్ కి ఈ ఫ్రంట్ పీస్ కి హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి, ఓకేనా. కటింగ్ అప్పుడు మీకు కరెక్ట్ గా ఎస్ షేప్ రాలేదు అంటే లైట్ గా, అంటే ఇక్కడ మాత్రం ఈ సైజ్ ఇది ఇలాగే ఉండాలి, ఇక్కడ కాంటూర్ లైట్ గా బ్లెండ్ చేసుకోవచ్చు మీరు, అప్పుడు పర్ఫెక్ట్ అని అర్థం. చూడండి, ఇలా వేవ్ లాగా వస్తే పర్ఫెక్ట్ గా వచ్చింది అని అర్థము. ఇది మీరు మెయిన్ రికార్డ్ లో ఫస్ట్ డ్రాఫ్టింగ్ చేసి ఇలా డీటెయిల్స్ రాసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ డ్రాఫ్టింగ్ ఇలా కష్టంగా ఉంది అంటే, ఈజీగా ఉందంటే మీరు ఈ ప్రాసెస్ కూడా ఫాలో అయ్యి ఇది కట్ చేసి దీన్ని ఇలా స్టిక్ చేసేయండి, సరిపోతుంది, ఓకే. ఇది హ్యాండ్ 1/4 స్కేల్ యూజ్ చేసి మనము లాస్ట్ టైం కటింగ్ చేసుకున్నాం కదా, దాన్ని నేను ఇంకొకటి రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే ఈ డాట్స్ ఉంటుంది కదా, డాట్స్ కి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ వరకు ఉంది డాట్. యాక్చువల్లీ ఏమంటే ఇది యాక్చువల్లీ బ్లౌజ్, రెగ్యులర్ బ్లౌజ్ అనుకోండి, ఇదే క్రాప్ లెంత్ సింగిల్ డాట్ తో మనకు కావాలి అనుకుంటే ఈ డాట్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈ డాట్ యాక్చువల్లీ ఇక్కడ ఉంది కదా, మీకు ఒకవేళ సింగిల్ డాట్ తోనే అయిపోవాలి బ్లౌజ్ అనుకున్నారనుకోండి, ఒక డాట్ ని క్లోజ్ చేసేయచ్చు. నేను ఈ డాట్ ని క్లోజ్ చేసేస్తాను. సో ఇలా ఫోల్డ్ చేసి, ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఇలా క్లోజ్ చేయాలి ఈ డాట్ ని, ఇలా క్లోజ్ చేసి ఇలా ఒక టేప్ వేయండి, ఇలా టేప్ వేయండి, ఓకే. ఇది నేను ఈ డాట్ ని క్లోజ్ చేసేసాను.
ఈ డాట్ ని కూడా క్లోజ్ చేసేది ఇఫ్ ఇన్ కేస్ మనకి డాట్ మొత్తం ఇక్కడ ఒకటే ఉంటే చాలు ఇక్కడ డాట్ వద్దు అనుకున్నారు అనుకోండి ఇక్కడ ఈ మిడిల్ లో ఇలా కట్ చేయండి సో మొత్తం ఇది సింగిల్ డాట్ అన్నమాట ఈ డాట్ ని ఏ ప్లేస్ కైనా మనము యాక్చువల్లీ ఇక్కడ ఉన్న డాట్ ని కట్ చేస్తున్నా నేను లైట్ గా డాట్ ఉంది కదా ఇక్కడ ఆర్మ్ హోల్ డాట్ దాన్ని కట్ చేసేస్తాం సో ఈ డాట్ క్లోజ్ చేసేస్తే సింగిల్ డాట్ అయ్యింది ఇది ఈ డాట్ ని ఏ ప్లేస్ కైనా మనము మార్చుకోవచ్చు సపోజ్ ఒక్కొక్కసారి డాట్స్ ఇదోండి 1 2 ఒకవేళ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా వెస్ట్రన్ డ్రెస్ కి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డాట్స్ పెట్టుకుంటాం సింగిల్ డాట్ తో వేసుకుంటే వెస్ట్రన్ డ్రెస్ కి చాలా బాగుంటుంది సో దట్ ఏం చేస్తాము అప్పుడు డాట్స్ ఇలా మార్చుకోవచ్చు ఈ ప్లేసెస్ లో ఎక్కడ డాట్ కావాలన్నా ఈ ఉన్న డాట్ ని క్లోజ్ చేసి ఎక్కడైతే డాట్ కావాలనుకున్నారో ఆ ప్లేస్ లో కాని మీరు కట్ చేస్తున్నారంటే ఈ డాట్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది చూస్తా చూడండి నేను ఒక డాట్ క్లోజ్ చేసేసాను యాక్చువల్లీ ఆర్మ్ హోల్ డాట్ చాలా చిన్న సైజ్ కదా ఉన్నింది ఇప్పుడు చూడండి ఎంత పెద్దదైందో సో దట్ ఏమంటే ఫిట్టింగ్ కరెక్ట్ గా వచ్చేస్తుంది మెయిన్ మెజర్మెంట్స్ తో కటింగ్ చేసేటప్పుడు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యారంటే వెస్ట్రన్ డ్రెస్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఓకే ఇది అనుకోండి ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇక్కడ డాట్ వద్దు ఈ ప్లేస్ లో కావాలి అన్నప్పుడు ఈ డాట్ ని క్లోజ్ చేసేయాలి నేను డాట్ ని అయితే క్లోజ్ చేసేసాను ఓకేనా డాట్ క్లోజ్ చేయడం వల్ల మామూలుగా స్టిచ్చింగ్ చేస్తాం కదా సేమ్ అంతే చూడండి షేప్ వచ్చింది అది ఇప్పుడు ఏ ప్లేస్ లో కావాలంటే ఆ ప్లేస్ లో మనం కట్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ కావాలనుకోండి డాట్ ఇక్కడ డాట్ ఉండాలి ఇక్కడ ఇలా కట్ చేస్తే ఆ డాట్ ఇక్కడ ఫామ్ అవుతుంది వెస్ట్రన్ డ్రెస్సెస్ కి ఇక్కడ డాట్స్ వస్తాయి ఎక్కువ చూసారా డాట్ ఒకవేళ ఇక్కడ డాట్ కావాలి అనుకున్నాం అనుకోండి ఈ ప్లేస్ లో డాట్ కావాలి అంటే దీన్ని కూడా ఇలా క్లోజ్ చేసి ఇక్కడ కట్ చేస్తే ఈ ప్లేస్ లో డాట్ అనేది ఫామ్ అయిపోతుంది సో సింగిల్ డాట్ అన్నమాట క్రాప్ లెంగ్త్ లంగాస్ కి లేదా జీన్స్ మీద టాప్స్ కి స్కర్ట్స్ మీద టాప్స్ కి ఈ ప్రాసెస్ యూజ్ చేస్తారు సో దట్ ఏమంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావడానికి ఫస్ట్ పేపర్ కటింగ్ లో ఇలా చేసుకుని డాట్స్ అనేది చేంజ్ చేసుకోవడం అనమాట ఇక్కడ అనేది డాట్స్ మనం ఎలాగైనా చేసేసుకోవచ్చు ఆర్మ్ హోల్ దగ్గర కూడా చేసేసుకోవచ్చు బట్ ఈ ప్లేసెస్ లో డాట్స్ చేయాలంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది దానివల్ల ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతారు ఈ ప్లేస్ కాకుండా మిగిలిన ఏ ప్లేస్ లో అయినా గానీ డాట్స్ పెట్టాలి అంటే ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీకు ప్రాపర్ గా వస్తుంది సో ఇది కూడా మీరు ప్రిపేర్ చేసి రికార్డ్ లో స్టిక్ చేసి పక్కన డీటెయిల్స్ రాయండి దీని పేరు డాట్ మానిప్యులేషన్ ఓకే హెడ్డింగ్ డాట్ మానిప్యులేషన్ మనము డబుల్ డాట్ ఉండేదాన్ని సింగిల్ చేసేసుకున్నాము సో సింగిల్ డాట్ ఉండేదాన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ చేసుకుంటూ రావచ్చు అన్నమాట ఈ మెథడ్ యూజ్ చేసి హెడ్డింగ్ పెట్టి ఈ డాట్ మానిపులేషన్ అనేది మీరు ఒక 2-3 ప్యాటర్న్స్ ప్రిపేర్ చేసి రాయండి సో దట్ ఈజీగా అర్థమవుతుంది ఇలా స్టిక్ చేసుకోవాలి ఓకే ఇలాంటి టేప్ సెలో టేప్ కానీ ఇలా వైట్ టేప్ కానీ వేసుకొని ఆ రెండు డాట్స్ ను కలుపుతూ ఒక స్టిక్ చేయండి ఎక్కడ డాట్ కావాలనుకున్నారో అక్కడ కట్ చేశారంటే మీకు డాట్ అనేది వచ్చేస్తుంది ఎనీ 3 డాట్ మానిపులేషన్ రెడీ చేసి దాంట్లో స్టిక్ చేయండి ఒకటి ఇలా స్టిక్ చేశారంటే మీకు అర్థం అవుతుంది రెండు మీరు డాట్ మానిపులేషన్ చేసి ఆ ఒరిజినల్ ఒకసారి స్టిక్ చేయండి మీరు ఇవన్నీ డ్రాఫ్టింగ్ అవసరం లేదు జస్ట్ పేపర్ లో ఇలా రెడీ చేసి ఇలా స్టిక్